వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. కుద్బులాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలతో పాటు వంట గ్యాస్ ధరను కూడా పెంచి ప్రజలపై భారం మోపుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు ప్లకార్డులతో టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్లపై కట్టలు పొయ్యితో వంట చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలతో మానవాహారం నిర్వహించారు. ఈ నిరసనలో కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరొకసారి గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలపైన మరి మోయలిని భారం మోస్తామని ఉప్తా ఉన్నారు. మరి ముందు కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ పొయ్యికి వచ్చారు. ఇప్పుడు అంతా కూడా గ్యాస్ పొయ్యి నుంచి కట్టెల పొయ్యికి పోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం వల్ల ఈరోజు చాలా మంది మధ్యతరగతి పేద గృహిణులందరూ కూడా తిరిగి గ్యాస్ సిలిండర్ కి స్వస్తి పత్రి పలికి రోజులు మరి దగ్గర పడ్డాయి. మరి మాటలకు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు విరిగిపోయి, గ్యాస్ ధరలు విరిగిపోయి, పెట్రోల్ ధరలు విరిగిపోయి, డీజిల్ విరిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేదరికం పెరిగిపోతా ఉన్నది. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పకుండా నరేంద్ర మోడీ గారు కేవలం కాలయాపన మాటలు చెప్పుకుంటూ కాకమ్మ కథలు